హాయ్ స్వామి, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఇంకెక్కడ ప్లేసే దొరకలేదా నీకు? ఏంటి స్వామి వేళ పాడలేకుండా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? హే, ఏమైంది అలా చూస్తున్నావు? మాధవ, రేపు గ్వాలియర్ వెళ్ళాలి, పోలీస్ ట్రైనింగ్, 6 మంత్స్ అక్కడే ఉండాలి. అవునా? అబ్బా, నాకైతే ఎంత హ్యాపీనో. మిమ్మల్ని వదిలి ఉండలేనేమో. ఏయ్, ఏంటా కన్నీళ్ళు? నేనేదో సరదా కన్నాను, నువ్వు లేకపోతే మాకు బోరే. ఐపీఎస్ అవడం నీ లక్ష్యం, దానికోసం ఎన్ని కలలు కన్నావు నువ్వు? అది నిజమే, కానీ కానీ అంటే ఇటు చూస్తే అటు పూర్తవుతుంది. అయినా ఈ రోజుల్లో అంతా ఆన్లైనే కదా, ఒక ఫోన్ కాల్తో పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. పక్కన కాదురా, నువ్వు నా గుండెల్లో ఉంటావు. నా ఫీలింగ్స్ నీకు ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ రా మాధవ్. ఇది నేను నీకు ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ చెప్తాను. ఐ మిస్ యూ రా. ఏ సౌమి, ఏంటి ఆలోచిస్తున్నావు? మాధవ్, నువ్వు నాకు రోజు కాల్ చేస్తూ ఉంటావుగా. ఏంటి చిన్నపిల్లలాగా, నువ్వు కాబోయే పోలీస్ ఆఫీసర్వి, ధైర్యంగా ఉండాలి. అది కాదురా మాధవ్, నీతో ఏవేవో మాట్లాడాలని నిన్ను పిలిచాను, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మొదటిసారి నేను విడిచిపెట్టి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. ఏం మిస్ కావు, నేను ఫోన్ చేస్తుంటాగా. నిజంగా? పద, రేపే వెళ్ళాలన్నావు కదా, రెడీ అవ్వాలిగా రా. నీ ఐపీఎస్ అంతా మంచిగా ఫినిష్ చేయి, ఇక్కడ గురించి మర్చిపో. చెలియ చూపులే చిలిపి జల్లులై మే